విశాఖలో బీజేపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న సీతకొండకు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా నామకరణాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. విశాఖలో బీజేపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న సీతకొండకు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా నామకరణాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సౌమ్య, విశాఖపట్నంలో సీతకొండ, దీనికి వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. ఈ వ్యూ పాయింట్ కాస్త రీసెంట్ గా కూడా G20 సదస్సు జరిగినప్పుడు 160 కోట్ల రూపాయలతో నగరాన్ని అంతా సుందరీకరించారు. ఈ సీతకొండ వ్యూ పాయింట్ ను కూడా కేవలం బొమ్మలు మాత్రమే వేసి 3 కోట్ల రూపాయలు పరిస్థితికి ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ వాళ్ళ నిధుల దుర్వినియోగం అంటూ కూడా కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది ప్రతిపక్ష నేతలు ఆందోళన చేశారు. అదే సమయంలో చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈ సీతకొండకి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా నామకరణం చేయడంతో విపక్ష పార్టీల నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. రీసెంట్ గా కూడా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ కూడా అక్కడికి వెళ్ళి పూర్తిగా కూడా దాన్ని నినదించడం, అక్కడే కూడా నినాదాలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ సీతకొండను వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా మార్చొద్దు, సీతకొండగానే ఉంటుంది అంటూ కూడా ఈ రోజు బీజేపీ తిరుగుతుండడం జరిగింది. అక్కడ ఆందోళన చేపట్టడానికి బయలుదేరిన తరుణంలో అక్కడ పోలీసులు అయితే మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అయితే అదుపులో తీసుకున్నారు. అతనితో పాటు మరికొంతమంది బీజేపీ నేతలని ఆ స్టేజ్ ని తరలించిన భావసరస్సు చేసి స్టేజ్ ని తరలించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పూర్తిగా కూడా వైసీపీ నిరంకుశత్వ పాలన అయితే ఎండగడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు వైఎస్ఆర్ పేరు పెట్టుకోండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనే పేరు తీసేసి పూర్తిగా వైసీపీ జిల్లాగా, అంటే వైఎస్ఆర్ జిల్లాగా పేరు, వైఎస్ఆర్ రాష్ట్రంగా కూడా పేరు పెట్టుకోండి అంటూ కూడా నినాదాలు చేస్తారు. ఇది ఎంత వరకు తగను, ఇది ఎంత వరకు కరెక్ట్, ఏదైతే పేర్లు ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా ఆ వైఎస్ఆర్ పేరుతో నమోదు చేయడం కూడా తీవ్ర ఇబ్బంది గురవుతుందని కూడా ఈ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, ఈ అరెస్టులు కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సౌమ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్. చూస్తారా అక్రమాలు వస్తాడు.